Hi friends, welcome to our channel. Andar ela unnaru? Andar baagunnaru kada? Nenu kuda baagunnanu. Ee roju vachesi flower pot ee vidhanga cheyalo chupistanu. Ikkada nenu konni cheepur pullalu teeskunanu. Ante kotta cheepure, kotta pullalu ee vidhanga teeskunanu konni. Teeskunna tarvata koncham green color paint teeskunanu. ఈ గ్రీన్ కలర్ పెయింట్ తోటి ఈ పుల్లలకు వేసేసి ఒక 1 అవర్ ఎండబెట్టేసేయాలి పుల్లలను. చూడండి ఈ కలర్ పెయింట్ తీసుకున్నాను నేను. ఇక్కడ ముందుగా పుల్లలకు పెయింట్ వేసేటప్పుడు ఒక న్యూస్ పేపర్ అన్న వేసుకోవాలి. లేకపోతే కింద అంతా అంటిపోతుంది అన్నట్టు. ఈ విధంగా పేపర్ వేసుకున్న తర్వాత పుల్లలకు ఇలాంట చిన్న బ్రష్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి మెల్లిగా. పుల్లలకు అన్నిటికి అన్ని వైపులా మంచి పెయింట్ అంతేలాగా చూసుకొని నిదానంగా పెయింట్ అంతా మంచి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఇవి ఆరనిచ్చేయాలి ఈ విధంగా ఇక్కడ నేను ఉలన్ తీసుకున్నాను ఇవి ఏంటంటే ఉలను నేను పాంపం బాల్స్ చేద్దామనేసి ఉలన్ తీసుకున్నాను ఈ ఉలన్ తోటి నేను పాంపం బాల్స్ చేస్తాను చూస్తున్నారు కదా నేను ఈ కలర్స్ తీసుకున్నా ఈ ఉలన్ తోటి ఇట్లా 20 టైమ్స్ ఫింగర్స్ కు చుట్టుకొని ఈ ఫింగర్స్ కు ఒక 20 టైం చుట్టేస్తే మనకు ఏందంటే పాంపం బాల్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తది అన్నట్టు మంచి వచ్చేస్తది ఈ విధంగా చుట్టేసుకోవాలి చుట్టేసుకున్న తర్వాత ఇది మనము ముడి వేసుకోవడము మిడిల్ లో నుంచి ఈ విధంగా ముడి వేసుకోవాలన్నట్టు మనము పువ్వులు ఏ విధంగా అయితే అల్లుతామో ఆ విధంగా చూసి ఈ విధంగా ముడి వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం పువ్వులు అల్లుతాం కదా ఆ విధంగా ముడి వేసేసుకొని ఒక 3 టైమ్స్ వేసుకున్నామంటే గట్టిగా ఉండిపోతదన్నట్టు ఊడిపోకుండా చూసుకోవాలి ఊడిపోకుండా ముడి వేసేసుకోవాలన్నట్టు ఏంటంటే నేను ఒక ఫ్లవర్ పాట్ తీసుకున్న చిన్నది ఫ్లవర్ పాట్లో ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి నేను చేస్తున్నాను చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది చూశారు కదా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు దారాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇవి ఇప్పుడు చుట్టిన తర్వాత ఈ మిడిల్ లో నుంచి కట్ చేసుకోవాలి ఈ మిడిల్ లో కట్ చేసుకున్న తర్వాత ఇవి రెండు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత వాటిని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూశారు కదా ఇప్పుడు ఈ రెండిటిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి అంటే మీకు బాల్ ఎంత సైజ్ లో కావాలో చూసి చేసుకోవచ్చు నేను మరీ చిన్న కాకుండా పెద్ద కాకుండా మీడియం సైజ్ తీసుకున్నన్నట్టు చూశారు కదా ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకోవాలి అన్ని మంచి నీటిగా అన్ని సమానంగా ఉంటే అప్పుడు బాల్ అనేది కరెక్ట్ గా వస్తదన్నట్టు మీకు షేప్ కరెక్ట్ గా ఉంటది చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది ఉన్నది కదా ఇప్పుడు వీటిని మంచి నీట్ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఈ బాల్స్ లాగా ఈ విధంగా చుట్టేసుకుంటే కరెక్ట్ గా మీకు బాల్ లాగా వచ్చేస్తదన్నట్టు నేను ఏంటంటే గ్రీన్ కలర్ కూడా తీసుకుంటున్నాను గ్రీన్ రెడ్ వైట్ తీసుకుంటున్నా ఇంకా మీకు నచ్చిన కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు నేను ఈ కలర్స్ ఇంకా చాలా కలర్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ కూడా సేమ్ ఇప్పుడు ఇందాక మనం రెడ్ కలర్ ది ఏ విధంగా అయితే చేసినామో సేమ్ అదే విధంగా ఈ గ్రీన్ కలర్ ది కూడా పాంపం బాల్స్ చేసుకోవాలన్నట్టు అన్ని ఈ విధంగానే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్ని చాలా అయిపోయిన తర్వాత అప్పుడు మనము ఫ్లవర్ పాట్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను నేను ఫ్లవర్ పాట్ చేసిన చాలా కలర్ఫుల్ గా ఉండన్నట్టు అందుకు మీతో షేర్ చేసుకోవాలనుకొని మీకు కూడా చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఉన్నది ఉలన్ ఒకటి ఉంటే చాలు మనకు ఈ మనం ఫ్లవర్ పాట్ ఇంట్లోనే చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది బాల్ చేసుకోవాలంటే కరెక్ట్ గా మనము షేప్ కరెక్ట్ గా కట్ చేసుకున్నామంటే కరెక్ట్ ఏ పాంపం బాల్స్ అన్ని రెడీ అయిపోతాయి అన్నట్టు చూశారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కరెక్ట్ గా సమానంగా చూసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నట్టు మొత్తం ఇవే మొత్తం ఇదే విధంగా సేమ్ అన్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా రోలింగ్ చేసేస్తే మనకు కరెక్ట్ అయిపోతుంది చూశారు కదా నేను అన్ని రెడీ చేసుకున్నాను పాంపం బాల్స్ అన్ని ఈ విధంగా అన్ని కలర్స్ లోను తీసుకున్నాను అన్నట్టు వైట్ పింక్ రెడ్ గ్రీన్ yellow చాలా కలర్స్ తీసుకున్నాను మీరు మీకు ఇష్టమైన నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు చూశారు కదా నేను ఈ విధంగా అన్ని రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం పుల్లలకు పెయింట్ వేసి పెట్టుకున్నాం కదా అవి ఆరిపోయినాయి ఇక్కడ నేను డబుల్ టేప్ తీసుకున్నాను డబుల్ టేప్ ఈ విధంగా చిన్న సైజ్ లో కట్ చేసుకొని ఇప్పుడు మనం ఆరిపోయినటువంటి పుల్లలు ఉన్నాయి కదా పెయింట్ వేసుకున్నవి ఆ పుల్లలకు ఈ విధంగా డబుల్ టేప్ అంటించేసేయాలి చిన్నగా చూశారు కదా ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ బాల్స్ ఉన్నాయి కదా వీటిని ఈ విధంగా దానిపైన పెట్టేసే గట్టిగా ఉండిపోతుంది అన్నట్టు ఒక్క పుల్లకు నేను 3 కలర్స్ పెడుతున్నన్నట్టు సేమ్ కలర్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ పెడితే కలర్ఫుల్ గా కనిపిస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా
ఈ విధంగా నేను రెడ్ పింక్ ఈ విధంగా తీసుకున్నన్నట్టు ఈ విధంగా పెట్టేసుకోవాలన్ని చూసారు కదా నేను అన్ని పెట్టిన తర్వాత ఈ విధంగా వచ్చేసినాయి అన్ని చాలా బాగున్నాయి అన్ని పుల్లలకు ఈ విధంగానే పెట్టేసుకోవాలి మొత్తము ఇక్కడ నేను చిన్నది ఒక పాట్ తీసుకున్నా ఆ పాట్కు బ్లాక్ కలర్ పెయింట్ వేసి ఆరపెట్టేసిన ఇప్పుడు రెడీ చేసుకున్నటువంటి పుల్లలన్నిటిని ఫ్లవర్ పాట్ ఉంది కదా ఆ పాట్లో వేసేసి ఈ విధంగా డెకరేషన్ చేసుకోవాలి చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్లవర్ ప్లాట్ రెడీ అయిపోయింది మనకు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఈ విధంగా ఉలన్ తోటి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్